भगवद गीता भगवद गीता हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारम गीतानिधि कार्यक्रमानिकि स्वागतम భగవద్గీత మనకి ఏ ఉపదేశాన్ని ఇస్తుంది? భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భగవద్గీతకు సంబంధించిన సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ అక్షయ పాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌరవ చందదాస్ స్వామీజీ గారు. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి భగవద్గీతకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం ప్రభు. నమస్కారం గురుగారు. ముందుగా చిన్న సందేహం అండి గురుగారు, ధర్మం అంటే ఏమిటి? భగవద్గీత మనకు ఏ ధర్మాన్ని ప్రబోధిస్తుంది గురుగారు, తెలియజేస్తారా? సో ధర్మానికి నమ్మకానికి తేడా ఉందని భగవద్గీత చెప్తోంది. నమ్మకం ఈరోజు ఒక మతం మీద ఒక మార్గం మీద ఉండొచ్చు, రేపు వాడు మార్చుకునే అవకాశం ఉంది. కానీ ధర్మం అంటే ఎప్పుడూ మారని లక్షణం అన్నమాట. ఏ మార్గంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏమంటారు కులంలో ఉన్నా, ప్రాంతంలో ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి చెందిన లక్షణం అన్నమాట, దాన్ని ధర్మము అంటారు అన్నమాట. మరి ఏంటా ధర్మము? ప్రతి జీవికి ఉండే ఒకే ఒక ధర్మం ఏంటంటే సేవ చేయడం. అన్ని జీవులు కూడా సేవలు చేస్తూనే ఉంటాయి. తల్లి పిల్లలకు సేవ చేస్తుంది, తర్వాత తండ్రి కుటుంబానికి సేవ చేస్తాడు. ఒక స్కూల్లో చూస్తే టీచరు పిల్లలకు సేవలు చేస్తుంది, పిల్లలు. సో ఈ సేవ చేయడం అనేదే అది ఎప్పటికీ మారిన లక్షణం అన్నమాట. సో భగవద్గీతలో చెప్పిన అత్యున్నతమైన విషయం ఏమిటంటే ఆ సేవ అనేది భగవత్ ప్రత్యర్థం చేస్తే అప్పుడు మన జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో. నమస్తే అండి. మీ పేరండి, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుభాషణమ్మ అండి. మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. కృష్ణార్జున సంవాదము, వచన కావ్యము, కాకినాడ వారి సత్యానంద ఆశ్రమం నుంచి వచ్చిన ఒక దివ్యమైన కావ్యను చదువుతున్నాను నేను. ఓకే, వచన కావ్యం అండి. ఇది భగవద్గీత ఇట్లా వచన కావ్యం చదివితే ఏం ఫలితము? శ్లోకాలతో కూడి చదివిందేనా విశేషం ఏంటి? ఆ రెండు సందేహాలు చెప్పండి. ఇప్పుడు భగవద్గీతలో మనకి తెలుసు 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. సో అందులో ఈ ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రం లాంటిది అన్నమాట. భగవద్గీత అనేది శృతి, అంటే సాక్షాత్తు ఆ దేవాదిదేవుడు చెప్పిన పరమవాక్యాలు అన్నమాట, దివ్యవాక్యాలు. సో ఈ సంవాదం అంతా కూడా దివ్యమైనది, అంటే ట్రాన్సెండెంటల్ అంటారు ఇంగ్లీష్లో. దివ్యం అన్నమాట అంటే భౌతిక శక్తులకు, భౌతిక పరిణామాలకు అతీతంగా ఉండే వాక్యాలు అన్నమాట ఇవి. అందుకనే చూడండి, భౌతికంగా ఎన్నో మార్పులు వచ్చినాయి 5000 సంవత్సరాలు, కానీ భగవద్గీత మాత్రం యథాతథంగానే ఉంటుంది. మనం కూడా భగవద్గీత యథాతథము అన్న పుస్తకాన్ని మాత్రమే చదవాలి. సో ఇప్పుడు అందులో ప్రతి శ్లోకము ఒక ఆణిముత్యం లాంటిది, ఒక చక్కటి మంత్రం లాంటిది అన్నమాట. సో మనం ఆ భగవద్గీత పారాయణమే కాకుండా దాన్ని పాటించడానికి కూడా ప్రయత్నం చేయాలి, అంటే దానికి మన అర్థం కూడా చేసుకోవాలన్నమాట. సో ఆ శ్లోకము ప్రతి పదానికి అర్థము, తాత్పర్యము, వ్యాఖ్యానాలు ఇవన్నీ ఉండే విధంగా మనం చదువుకుంటే అప్పుడు మనకి అనుకున్న ఫలితం వస్తుందన్నమాట. యాక్చువల్గా భగవద్గీత తర్వాత వచ్చే ఫలితం ఏమిటి? అది భౌతికంగా ఉండే ఫలితాల కోసం మనం చూడకూడదు. మనం చూడాల్సింది ఏంటంటే ఆ భగవద్గీత ద్వారా భగవంతుడి మీద ఆ ప్రేమను, ఆ భక్తిని పెంచుకునే విధంగా ఉండాలన్నమాట. సో మనం భగవద్గీత చదువుతున్నప్పుడు స్వామి నీ మీద ఆకర్షణ నాకు ప్రసాదించు అని కోరుకుంటూ ఆ స్వామి సాంగత్యం కోసము, ఆయన ధామానికి చేరే మార్గం కోసము నువ్వు ఆలోచిస్తూ చక్కగా భగవద్గీతను పారాయణం చేసి పాటించాలి. ప్రభు మరొకళ్ళ లైన్లో ఉన్నారండి. హలో.
హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరేంటి, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఓకే, ఎప్పటి నుంచో నేను చాలా అంటే ఆత్రుతగా ఉంది, కొంచెం ఎందుకు చదవాలి ఎప్పుడు చదవాలని. అంటే ఎప్పటి నుంచి చదవమంటారు అంటే ఎలా అని. ఓకే, మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో మా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ దేవస్థానం ఉందన్నమాట. ప్రతి ఏకాదశి రోజున మాకు అక్కడ భగవద్గీత పారాయణం చేస్తుంటాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవద్గీతను నేర్పిస్తుంటాం అన్నమాట. సో మీరు నెక్స్ట్ ఏకాదశి కల్లా రాగలిగితే ఆ రోజున మీరు కూర్చుని పారాయణం చేయొచ్చు. యాక్చువల్గా భగవద్గీత అనేది తెలుగులో కూడా మనకి లభిస్తుంది. భగవద్గీత యథాతథం అన్న పుస్తకాన్ని మీరు తీసుకోండి, అది ఎవరైనా సరే చదువుకోవచ్చు. కానీ మొట్టమొదటిసారిగా మీకు కాస్త ట్రైనింగ్ కావాలి అంటే ఇలా దేవస్థానానికి ఒకసారి రండి, మీరు వెంటనే నేర్చుకోవచ్చు. ఆతృత ఉంది కాబట్టి చాలా తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. ఆ తర్వాత 700 శ్లోకాలు చాలా అనాయాసంగా మీరు చెప్పగలుగుతారు అన్నమాట. ఆతృతని మీరు ఏమంటారు ఒక ప్రయత్నంగా మార్చి దీన్ని నేర్చుకోవడానికి మీరు ముందుకు రావాలి. ప్రభు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు టీవీ వాల్యూమ్ తగ్గించేసి గురుగారికి మీ సందేహం ఏంటో తెలియచేయండి. చెప్పండి. హరే కృష్ణ, చెప్పండి. అన్నిటికీ వేదాలు ఉపనిషత్తులు ఇవే కదండి ప్రమాణం అండి. అవునండి. అని అంటారు కదండి, అది మన భగవద్గీతలో ఎక్కడ కనపడలేదు, అంటే నా దృష్టిలో ఎక్కడ రాలేదు. దాన్ని ఏమన్నా వివరణ ఇమ్మని కోరుతున్నాను సార్. ఈ వేదాలను అపౌరుషేయ అంటారు, అంటే ఏదో ఒక సామాన్య పురుషుడు ఇచ్చింది కాదని అర్థం అన్నమాట. ఈ వేదాలన్నీ కూడా ఆ పరమ పురుషుడు పురుషోత్తముడైన ఆ దేవాదిదేవుడు కృష్ణుడు ఆ నారాయణుడు ఇచ్చినాయన్నమాట ఇవన్నీ. సో మనలాగా ఈ భౌతిక ప్రపంచంలో చూసే పురుషుడెవడు కూడా దాన్ని ఇవ్వల. ఎందుకు అట్లా చెప్పారు అంటే మనం ఎవరిని చూసినా సరే ఈ ప్రపంచంలో వాళ్లకు చాలా లోపాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక లోపం ఏంటంటే మనం తప్పులు చేస్తుంటాం. రెండోది ఏంటంటే మన ఇంద్రియాలకు అన్నిటికీ కూడా ఒక లిమిట్ అంటూ ఉందన్నమాట. మనం ఉదాహరణకి కళ్ళు ఉన్నాయనుకోండి, మనం కాస్త దూరం చూడలేం. కళ్ళజోడు పెట్టుకుంటే ఇంకాస్త చూడగలుగుతాం, కానీ ఇంకా ఎక్కువ దూరాలు చూడలేం. 1 కిలోమీటర్ దూరంలో ఏముందని మనం చెప్పలేమన్నమాట. సో ఇంద్రియాల్లో లోపాలు ఉన్నాయి, మనం తప్పులు చేస్తుంటాము, మోసం చేసే గుణాలు ఉన్నాయి ప్రజల్లో. సో ఇట్లాగా వీళ్ళు చెప్పే వాటికి అంత వాల్యూ ఉండదు. కానీ ఈ తప్పు తడకలకు అతీతంగా ఉండేవాడు భగవంతుడు అన్నమాట. ఆయనలో ఈ లోపాలన్నీ అంటూ ఏమీ లేవు. ఆయన చెప్పిన వాక్యాలే శృతి అంటారు, లేకపోతే వేదము అంటారు. వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత మహాభారతాన్ని కూడా పంచమ వేదం అని చెప్పారు ఆచార్యులు. సో ఆ వేదంలో ఉన్న భగవద్గీత కూడా ఒక శృతి కిందనే మనం తీసుకుంటాం అన్నమాట. కొంతమంది దాన్ని స్మృతి కూడా అంటారు. రెండు ఉన్నాయండి, శృతి అండ్ స్మృతి. కానీ రెండింటినీ మనం నమ్మాలి. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు కాబట్టి దాన్ని శృతి అంటారు. కానీ అందులో మహాభారతంలో భాగంగా వేదవ్యాసుడు దాన్ని సమకూర్చాడు కాబట్టి దాన్ని స్మృతి అంటారు. సో శృతి స్మృతి పాంచరాత్రికి విధియం వినా ఐకాంతికి హరియర్ భక్తి ఉత్పాతాయ కల్పతే అనేసి ఒక శ్లోకం ఉంది. అంటే ఏ భక్తి అయినా సరే ఈ శృతి స్మృతి పాంచరాత్రాల ఆధారంగా మాత్రమే ఉండాలి, లేకపోతే అది సమాజంలో ఉత్పాతాన్ని కలిగిస్తుంది అని చెప్తుందన్నమాట. అంటే మన భక్తిని కూడా ఈ శాస్త్రానుగుణంగా చేస్తేనే ఫలితాలు లభిస్తాయన్నమాట. ప్రభు మరో కాల లైన్లో ఉన్నారు. ప్రభు, హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జయలక్ష్మి అమ్మ, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా అమ్మ. అమ్మా, మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి.
చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. సార్, మీరు భగవద్గీత గురించి చాలా బాగా చెప్పారు సార్. నేను కంపల్సరీ గా వింటూ ఉంటాము. అయితే మాకు చదివిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు సార్, తెలుసు వాళ్ళు. అయితే వాళ్ళు ఏది మనం ఏంటి మాట్లాడతారు ఆ టైంలో, కోపం తగ్గించుకోదు ఆ టైంలో ఎడతి మనిషిని హక్ చేసేలా బిహేవ్ చేస్తున్నారు. అది ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఎడతి మనిషి మంచి మంచి టైం గుర్తించుకుంటే ఇప్పుడు ప్రవర్తిస్తే చాలా హెల్ప్ అవుతుంది సార్. నేను అప్పుడు అనుకుంటాను వీళ్ళు చదివి ఏంటి నేర్చుకుంటున్నారు, ఏంటి బిహేవియర్ అని నేను అనుకుంటాను సార్. నాకు ఉంది సార్ ఒకటి, దానికి మీరు సమాధానం చెప్పాలి సార్. అది ఎందుకు చదువుతున్నట్టు సరేనమ్మా. యాక్చువల్గా చాలామంది ఈ భగవద్గీతను చదువుతుంటారు, పారాయణం కూడా చేస్తుంటారు, కానీ వాళ్ళ మనస్సులో ఉన్న కల్మషాలు నిజంగా పోవాలి అంటే భగవద్గీతను చదివిన తర్వాత దాన్ని పాటించాలి కూడా. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏమంటారు, సతతం కీర్తయంతో మాం, నన్ను కీర్తిస్తూ ఉండు అని అంటారు. ఎప్పుడు సతతం ఎల్లవేళలా కూడా భగవంతుణ్ణి తలుచుకునే విధంగా, భగవంతుణ్ణి ప్రీతి కలిగించే విధంగా, ఆయన్ని గుర్తించే విధంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నారే, సడన్గా కోపంగా ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు కానీ వాళ్ళు చేస్తున్న సహకారాన్ని కానీ గుర్తించకుండా చాలామంది ఆవేశంలో ఇలా మాట్లాడుతుంటాడు. దానికి భగవంతుడు కారణం చెప్పాడు భగవద్గీతలో, ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తేషూపజాయతే సంఘా సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే. క్రోధం ఎట్లా వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. క్రోధం ఎప్పుడూ కూడా ఫస్ట్ మనస్సులో ప్రారంభమవుతుంది. మనసులో ఏదో ఒక విషయం మీద వాడు మొదలు పెడతాడు అన్నమాట థింకింగ్. సో అట్లాంటి ఆలోచనలు వాడు మార్చుకోకపోతే వెంటనే కోపం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీ మీద కోప్పడ్డారనుకోండి, అదేదో సడన్గా మొదలగాల, ఏదో విషయంలో కొద్దిగా భేదాలు వచ్చుంటాయి, లేకపోతే వేరే రకంగా తను ఏదో గమనించుంటాడు, వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడనమాట. ఈమె ఇట్లాగే, ఆమె అట్లాగే, ఇది ఇట్లాగా అట్లాగా అనేసి ఆలోచిస్తూ ఉంటుంటాడు. అది ఆలోచిస్తున్న కొద్ది ఏమవుతుందంటే లోన అది పెరిగిపోతుంటుందన్నమాట ఆవేశం. ఒకనొక సందర్భంలో ఏదన్నా ఒక మీద తప్పు జరగడం, ఏదో కాస్త అటు ఇటు అవడంతో వెంటనే అదంతా బయటకు వచ్చేస్తుంది, ఆ కోపం అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట. సో మనకి ఫస్ట్ కంట్రోల్ ఎక్కడా అంటే మనస్సులో ఆ ఆలోచనని, అది ఫస్ట్ కంట్రోల్ అన్నమాట. దాన్ని కానీ మనం నియంత్రించకపోతే కోపాలు అనేవి సాధ్యం, కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. లాస్ట్ మినిట్లో ఆగాలంటే తను సాధ్యం కాదు. సో మరి ఆలోచన ఏ రకంగా మార్చాలి, అదే భగవద్గీత. ఎప్పుడూ కూడా భగవద్గీత ఆధారంగా ఆలోచనలు కానీ చేసుకోగలిగితే దాన్ని పాటించడము అంటారన్నమాట. భగవద్గీత జ్ఞానం కాబట్టి జ్ఞానవంతమైన ఆలోచనలు ఉండాలి, అప్పుడు వెంటనే మనిషిలో చక్కటి మార్పులు వస్తాయి. ఒకవేళ కోపపడాల్సిన అవసరం వచ్చినా సరే మొట్టమొదటిగా వాళ్ళు వింటారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ తప్పు జరిగింది, లేకపోతే ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను వాళ్ళు ఫస్ట్ ప్రశ్నించి విన్న తర్వాత కోపపడాలి అనుకుంటూ కోపపడతారు. ఆ రకంగా అంటే కోపం మీద మనకు కంట్రోల్ వస్తుంది, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదని అన్న ఆ శక్తి వస్తుందన్నమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే చాలామంది ఏదో భగవద్గీతను చదవడం అనేది పుణ్యం కదా, ఏదో నాకు కాస్త డబ్బులు వస్తాయో లేదా ఇది వస్తాయో అది వస్తాయని చేసుకుంటారు. కానీ దానివల్ల ఈ రకంగా నా జీవితంలో ఉపయోగించుకుని చక్కటి సంబంధాలను పెంచుకుంటూ భగవద్భక్తిని పాటిస్తూ కుటుంబం కూడా ఒక వైకుంఠంలో చేసుకోవచ్చు అని ఎవరికి అర్థం కాదన్నమాట. అందుకనే భగవద్గీత ఆచరణ కోసం అనేసి మనం ఆచారాలను ఎంచుకోవాల్సిందే. వాళ్ళ యొక్క ఆజ్ఞల ద్వారా మన కుటుంబాన్ని మనం మార్చుకోగలుగుతామన్నమాట. సో మీ బాధ నాకు అర్థమైందమ్మా. సో కానీ వాళ్ళు పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. మనసులో ఉండే ఆలోచనలు కూడా ఏమన్నా నెగిటివ్గా వస్తే ఫస్ట్ డిస్కస్ చేసుకుని సెటిల్ చేసుకోవడం మంచిది. లేకపోతే అది కోపరూపంలోనో లేకపోతే ఇంకొక చాలా దారుణమైన బిహేవియర్లాగా ఒక యాక్షన్లాగా వచ్చేస్తుందన్నమాట బయటికి. కొంతమంది కోపంలో ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదు, కర్రలతో కొడతారు, చెంపదెబ్బలు కొడతారు, చంపేసుకుంటారు. ఇదంతా కోపం యొక్క పవర్ అన్నమాట. అదంతా ఎక్కడ మొదలైంది, ఆలోచనతో మొదలైంది. ఆలోచనలు మారాలి అంటే భగవద్గీత అంటే ఆ ఆలోచన భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుందా లేదా అని ఆలోచించుకోవాలి మనం. ఇది భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుంది అంటే దానివల్ల దాని యొక్క రిజల్ట్ వేరుగా ఉంటుంది అన్నమాట. లేకపోతే కోపాలు వస్తాయి, చాలా దారుణాలు జరుగుతాయన్నమాట. ప్రభు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. హలో చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి. ఏం లేదు మేడం. హలో చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి, గురువుగారితో మాట్లాడండి. శ్రీకృష్ణ భగవాన్ని ఏ విధంగా పూజించాలి అని అడుగుతున్నారు. ఈ కాలంలో కృష్ణుణ్ణి పూజించే మార్గము చాలా సులభతరం చేయబడింది అన్నమాట. పర్టికులర్గా ఆ కృష్ణుడి అవతారమే శ్రీ చైతన్య మహాప్రభులు వారు, ఆయన ఒక అతి సులభమైన మార్గాన్ని చూపించారు. భగవంతుడు భగవద్గీత చెప్పిన తర్వాత చివరిలో ఒక కఠినమైన కండిషన్ పెట్టారు మన మీద. ఏమని? సర్వధర్మాన్ని పరిత్యధ్య, మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టేశాయి, మామేకం శరణం రజ, నా యొక్క శరణం మాత్రమే నువ్వు తీసుకో అని చెప్పాడనమాట. అది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. అదేంటి, ఒక కృష్ణుడికైనా శరణాగతి అంతా అనేసి వాళ్ళు కాస్త అనుమానపడ్డారన్నమాట. సో మరి ఆ కృష్ణ తత్వాన్ని, ఆ కృష్ణ భక్తిని చూపించడానికి సాక్షాత్తు భగవంతుడు మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఆయన ఒక సులభతరమైన మార్గం చూపించాడు భగవంతుని సేవించడానికి. అదేంటంటే జస్ట్ హరినామం మాత్రమే. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తివ 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 గతిరన్యద. ఈ కలియుగంలో ఈ హరినామం కంటే వేరే మార్గం లేదని చెప్పబడిందన్నమాట. అందుకనే చూడండి, మా మూమెంట్లో ఎప్పుడు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తామన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం, కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ నశింపచేసేస్తుందన్నమాట. అంత శక్తివంతమైన 16 బీజాక్షరాలతో ఉన్న ఈ మహామంత్రాన్ని నిత్యము మీరు 108 సార్లు చక్కగా జపం కింద చేయండి. జపం అంటే మీకు వినిపించే విధంగా పైకి చెప్పాల్సిన మంత్రం అన్నమాట. ఇది గాయత్రి అనేది లోనకు చెప్పుకోవాలి. ఈ మహామంత్రాన్ని బయటకు చెప్తుంటారు అన్నమాట. సో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం బయటకు చెప్తూ చక్కగా మనం వినాలి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వింతే ఇంకా మంచిది అన్నమాట. సో కుటుంబంలో అందరూ కూడా కూర్చుని ఒక చక్కగా ఒక రౌండో రెండు రౌండ్లో, ఒక రౌండ్ అంటే 108 సార్లు మనం చేస్తే ఖచ్చితంగా మనలో పరిస్థితులు మారుతాయి, ఆ కుటుంబంలో కూడా పరిస్థితులు మారుతాయన్నమాట. ఇది చాలా సులభంగా భగవంతుడి యొక్క భక్తిని మనం పెంచుకోవచ్చు. ప్రభు మరో కాల లైన్లో ఉన్నారండి. హలో ప్రభు, కాల్ కట్ అయిందండి. అసలు భగవంతుడే లేడు అనే వాళ్ళకి భగవద్గీత ఇచ్చే సందేశం ఏమిటి ప్రభు? సో భగవద్గీతను చెప్పిందే సాక్షాత్తు భగవంతుడు. యాక్చువల్గా ఎవరైతే కృష్ణుడే దేవాదిదేవుడు లేకపోతే భగవంతుడు అని అర్థం చేసుకోరో, ఆర్ అట్లీస్ట్ థియరిటికల్గా నమ్మరో, అంటే థియరిటికల్గా అంటే జస్ట్ ఏదో సరే నేను ఒప్పుకుంటానులే అన్నట్టుగా కూడా వాడు నమ్మడో, వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు. భగవద్గీత ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ భగవంతుడే అహం సర్వస్య ప్రభవ, నేనే ప్రతిదానికి మూలము, అహం ఆదిరి దేవానాం, అన్ని దేవతలకు నేనే ఆదిని, ఇట్లాంటి స్టేట్మెంట్స్ భగవద్గీతలో ఉన్నాయన్నమాట. అవి అర్థం కావాలి అంటే ఆ కృష్ణుడే సర్వేశ్వరుడు అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. అది అర్థం కాని వాళ్ళు జస్ట్ కృష్ణ ప్రసాదాన్ని తిని ఆనందంగా మీరు ఉండండి, స్లోగా భక్తి అనేది వస్తుంది అన్నమాట. ప్రభు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. చెప్పండి. మనం విష్ణు సహస్రనామం చెప్పారు కదా భీష్మాచార్య గారు. అవునండి. అప్పుడు ఒక మాట చెప్పినట్టు నేను విన్నానండి ప్రవచనంలో, ఏమిటంటే భగవద్గీత తను చెప్తే అర్థం చేసుకోలేదు కనుక భీష్ము ద్వారా చెప్పారని అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భగవద్గీత అర్జునుడు చెప్పాడు కదా, అర్జునుడు కూడా అర్థం చేసుకోలేదు, అర్జునుడు కూడా పూర్తిగా అర్థం కొన్ని మోహం వచ్చే అర్జునుడు చనిపోగానే మోహంలో పడ్డాడు. మళ్ళీ తర్వాత ఇది యుద్ధం అయ్యాక కూడా ఒక గర్వం అటువంటిది వచ్చింది అంటారు. అసలు ఆ కాలంలో నిన్న సంజయుడు కూడా ప్రత్యక్షంగా చూశాడు, సంజయుడు అర్థం చేసుకున్నాడా, ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఎవరు అర్థం చేసుకోగలిగారంటే, అంటే ఇప్పుడు నేను కూడా
చదువుతుంటే ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఒక్కోసారి ఏంటి ఎప్పుడైనా పాటించగలగం సాధ్యమా, ఎన్నో అలాగా మనసు అలా అనిపిస్తుందండి. దానికి కొంచెం వివరణ ఇవ్వగలండి. ఓకే, సో భీష్మాచార్యులు చెప్పారు ఈ విష్ణు సహస్రనామాన్ని. యాక్చువల్గా యుద్ధం అంతా పూర్తి కాగానే యుధిష్ఠిరుడికి మనసులో ఒక ఏమంటారు ఒక ఆలోచన వచ్చిందన్నమాట, నన్ను ఈ సీటు మీద కూర్చోబెట్టడానికి, ఆ గద్దె మీద కూర్చోబెట్టడానికి ఇంత ఘోరమైన హింస జరిగిందే అనేసి మనస్తాపం పొందడం మొదలుపెట్టాడనమాట యుధిష్ఠిరుడు. సో ఇంత ఘోరాన్ని జరిగి ఇంతమంది చనిపోయిన తర్వాత నేను ఇట్లాంటి ఆ గద్దె మీద నేను కూర్చోదలుచుకోలేదనేసి యుధిష్ఠిరుడు నిర్ణయించుకుంటాడనమాట. సో యుధిష్ఠిరుడు ఏమనుకుంటాడు అంటే కృష్ణుడు తనకంటే చిన్నవాడు అనేసి అనుకుంటాడు. ఎందుకంటే పంచపాండవుల్లో కృష్ణ సమానుడు అర్జునుడు అనమాట, అంటే సమానుడు అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటే ఈక్వల్స్ అనమాట. యుధిష్ఠిరుడు కాస్త పెద్దవాడు, సో కృష్ణుడు కూడా ఆయన పెద్దవాడి కింద చూస్తాడనమాట. మరి యుధిష్ఠిరుడికి చెప్పాలి అంటే బెస్ట్ ఏమిటంటే భీష్ముడి దగ్గర తీసుకెళ్ళడం. అందుకనే కృష్ణుడు పాండవులందరినీ కూడా తీసుకుని వెళ్ళి భీష్మాచార్యుల వారికి వెళ్తారన్నమాట. ఇంకొక అంతః మీనింగ్ ఏమిటంటే భీష్మాచార్యులు ఆల్రెడీ ఆయన నిశ్చయించుకుంటున్నారన్నమాట ఈ శరీరాన్ని వదిలిపెట్టాలనేసి. ఉత్తరాయణం ప్రవేశించింది, ఆయన కూడా ఇంకా నేను ఇంకా ఈ శరీరాన్ని వదలాలనేసి అనుకుంటున్నాడు. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి నా స్వామిని నేను చూస్తూ ఈ చివరి ప్రయాణాన్ని ప్రారంభించాలనేసి కోరుకుంటున్నాడు భీష్మాచార్యుడు. ఆ కోరికను కూడా తీర్చడానికి కృష్ణుడు ఆయన ముందుకు వస్తాడనమాట. సో కృష్ణుని చూస్తూ ఆయన కొలుస్తూ విష్ణు సహస్రనామాన్ని చెప్తాడు. అలాగే యుధిష్ఠిరుడికి కూడా కొన్ని ఈ రాజ్యపరంగా కావాల్సిన కొన్ని నిర్దేశాలు కూడా చెప్తాడనమాట. సో భగవంతుడు ఏం చేసినా సరే అది యుధిష్ఠిరుడి కోసమో లేకపోతే అర్జునుడి కోసమో కాదండి, మొత్తం మానవాళి కోసం అన్నమాట. సో ఆ తన పరమ భక్తులైన అర్జునుడి ద్వారా భగవద్గీతను మానవాళికి ప్రసాదించాడు ఆయన. అంటే అర్జునుడికి తెలియదని కాదు, ఇవన్నీ ఆయనకు ఎప్పుడూ తెలుసు, కానీ అజ్ఞానంలో అర్జునుడిని పెట్టి ఆయన ద్వారా మానవాళికి ఈ భగవద్గీతను ఆయన బోధించాడు అన్నమాట. లేకపోతే అర్జునుడు కృష్ణుడి యొక్క అతి గొప్ప భక్తుడు, ఆయనకి ఈ వాక్యాలు తెలియనివంటూ ఏం లేవు. ఉదాహరణకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేనే పురుషోత్తముణ్ణి అనేసి, నేనే అన్నిటికీ ఆధారాన్ని అనేసి. అది భక్తుడికి తెలియదంటూ ఏముండదు, భక్తులందరికీ తెలుసు అది కృష్ణుడే దేవాది దేవుడు అనేసి. మరి అయినప్పటికీ కూడా ఎందుకు చెప్పాడు, మన కోసం చెప్పాడు ఆయన. మరి మీరు ఇంకొక మాట అంటున్నారు, మరి అది ఎవరికి అర్థం కాలేదని. కాదు, అర్జునుడు చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. భగవద్గీతలోనే చెప్తాడు నష్టమోహ, కృష్ణ ఇప్పుడు నా మోహం అంతా పోయింది, స్మృతిర్లబ్ధ, మళ్ళీ నా పూర్వ జ్ఞాపకాలన్నీ మళ్ళీ నాకు వెనక్కి వచ్చినాయి, నువ్వెవరివి, నా స్థానం ఏమిటి, నీ స్థానం ఏమిటని నాకు అంతా ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పి తనే ఒప్పుకుంటాడు. సో అర్జునుడికి అర్థమైంది అనేసి కూడా మనం తెలుసు. మరి అర్థమైతే ఏం చేశాడు అర్జునుడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అనేసి కృష్ణుని కొలిచాడు. నువ్వే పరబ్రహ్మనుడివి, పరంధామానివి అనేసి కృష్ణుడిని కొలిచాడు అన్నమాట. సో మరి అర్జునుడికి అర్థం కాకపోతే భగవంతుడు ఏ రకంగా కొలగలుగుతాడు, సాధ్యం కాదు. సో ఇదంతా ఏంటంటే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లు అన్నమాట. ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడం చాలా సులభము. మీరు భగవద్గీత యథాతథము అన్న పుస్తకాన్ని తీసుకోండి, మీకు అన్నీ సులభంగా అర్థమవుతాయి. తర్వాత ఆచార్యుల వారి యొక్క ఆయన యొక్క కరుణ వలన చాలా చోట్ల ఈ హరే కృష్ణకు సంబంధించిన సంస్థానాలు కూడా ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి. మా దేవస్థానంలో ఒక విశేషం ఏమిటంటే మేము భగవద్గీతను అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేర్పిస్తామన్నమాట. దేవస్థానంలో దర్శనం చేసుకోవడమే కాకుండా మీరు భగవద్గీతను కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మనం కొద్దిగా ఏమంటారు కృషి చేస్తే చాలు, మీకు వెంటనే ఆ భగవద్గీతను అర్థం చేసుకునే అవకాశాలు, ఆచార్యులను కూడా స్వీకరించే అవకాశాలు మీకు వస్తాయి. తద్వారా మీకు భగవద్గీత చాలా తేలిగ్గా అర్థమవుతుంది, మీ యొక్క యాంగ్జైటీ కూడా భగవంతుడు అర్థం చేసుకుని రెసిప్రొకేట్ చేస్తాడన్నమాట. ప్రభు మరో కాల్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. నమస్కారం, చెప్పండి. భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకంలో
భగవంతుడు అవతరించడాన్ని, భగవంతుడు తిరుగుదల సాధ్యాన్ని భగవద్గీత 2011 చెప్తే నేను అన్నాను సార్. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవంతుడు కాదు, ఆయన మామూలు మనిషి, భగవంతుడు లేదు, ఆ భగవంతుడు చెప్తున్నాడని కొంతమంది చెప్తున్నారు సార్. అది అందరికీ నిజం. శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా భగవంతుడు కాదా? ఈ సందేహాన్ని హిందువులందరికీ నిరంతరం కోరుతున్నాను సార్. నాకు శ్రీకృష్ణ కథ ఇష్టం అండి, ఆయన వస్తున్నాను నేను. అందుకే నాకు దేవతాంగం చాలా మాత్రం ఇది ఆలోచన కలిగింది. ఆయన భగవంతుడు కాకపోవడం గురించి అందరూ ఆలోచిస్తారు కదా అండి, మీరు మొత్తం వివరంగా హిందువులందరూ చెప్తారని కోరుకుంటున్నాను. ఓకే, సో కృష్ణుడు భగవంతుడు అనే వేదాలన్నింటిలోనూ కూడా చెప్పబడుతూ అన్నమాట. భగవద్గీతలో కూడా వేదేశ్చ సర్వే రహమేవ వేద్య, అన్ని వేదాలలోనూ చూసినా సరే నన్నే కీర్తిస్తున్నాయి అంటాడు కృష్ణుడు. ఆ తర్వాత అహం సర్వస్య ప్రభవ, ప్రతి ఒక్కటి మనం ఏదైతే చూస్తున్నామో చూడలేకపోతున్నామో ఆ రెండూ కూడా నా నుండే వచ్చినాయి అంటాడు. అహం ఆదిర్య దేవానాం, దేవతలందరికీ కూడా నేనే ఆదిని అంటాడు. ఆ తర్వాత సో ఆ రకంగా మనం చూస్తే భగవద్గీతలో ఎన్నోసార్లు భగవంతుడు తన యొక్క దివ్యత్వాన్ని ప్రదర్శించాడు. 7వ చాప్టర్లో కూడా తను ఇంకొక మాట ఏమన్నాడు అంటే అవ్యక్తం వ్యక్తిమాపన్నం, అంటే ఏదో ఫైనల్గా అంతా ఒక ఎనర్జీ మాత్రమే, ఒక శక్తి మాత్రమే, అది ఒక మనిషి రూపంలో వచ్చింది మన ముందు, కానీ కొంతమంది అదొక రకమైన అజ్ఞానం అన్నమాట. అలా కృష్ణుడు వాళ్ళని ఏమంటాడు అంటే అజ్ఞానులు లేకపోతే మూఢులు అని చెప్తాడు అన్నమాట. అవ్యక్తం వ్యక్తి మాపన్నం, అబుద్ధయ, బుద్ధులైన వాళ్ళు అని తిడుతుంటాడు. ఎందుకు కృష్ణుడు ఆ రకంగా మందలిస్తున్నాడు? మరి తండ్రి కాబట్టి. అహం బీజ ప్రదప్యత, నేనే అందరికీ తండ్రిని అని చెప్తున్నాడు. సో మీరేంటంటే భగవద్గీత యథాతథాన్ని చదవండి, ఎప్పుడు కూడా భగవద్గీతను సంప్రదాయంలో చదవాలి. అప్పుడే ఆ కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని, ఆయన పరమ పురుషత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయనే పరమాత్ముడు, ఆయనే భగవంతుడు, దేవాదిదేవుడు అన్నమాట. సో మీరు ఇటువంటి రూమర్స్ అన్నిటికీ మనం చలించకూడదు. మీరు భగవద్గీత యథాతథాన్ని చదువుకుని ఆయన మీద ఆ నమ్మకాన్ని పెంచుకోండి. ప్రభు, ఈరోజు భగవద్గీతకు సంబంధించిన మా సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఇదండి ఇవాళ గీతానిధి కార్యక్రమం. తిరిగి వచ్చే శనివారం ప్రసారమయ్యే గీతానిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.